దరఖాస్తుల ప్రక్రియ షురు. వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఏపీపీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో 11 సబ్జెక్టులో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసింది. సబ్జెక్టుల వారికి పోస్టులు, వేతన, రిజర్వేషన్ విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ చెప్పారు. అన్నట్టు అతనే హైలైట్ చేశారు. అయితే పేదలకు ఇళ్ల స్థలాలలో సరికొత్త చరిత్ర. సుమారు 30 లక్షల జగనన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్టర్ చేసిన ప్రభుత్వంగా రికార్డు. ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఇళ్ల స్థలాలపై ఇక పేదలకు పూర్తి హక్కులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతాన్ని మరోసారి రుజువవుతుంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డుకి ఎక్కబోతుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమైన. ఒకేసారి 30 లక్షల మందికి పైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండడం దేశంలోని ప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడం అంటే ఆ తర్వాత అమ్ముకునే హక్కు ఉంటుంది, లేదా బ్యాంకుల్లో మార్టగేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. మామూలుగా పట్టాలకు